యాక్చువల్లీ ఈరోజు నేను వేరే కంట్రీకి వెళ్ళిపోవాలి. ఇది బాలయ్య బాబు ఇన్స్పిరేషన్ తో నేనైతే ఈ డాలర్ కొనుక్కున్నాను. 500K ప్లస్ క్రాస్ అయింది. నాకైతే యాస్టీస్ లైఫ్ ఆఫ్ రామ్ ఉన్నంత ఫీల్ అయితే నాకు యాస్టీస్ వచ్చింది. చిల్ చేసేకి ది బెస్ట్ స్పాట్ ఏమనంటే ఈ దియాని బీచ్. మాల్దీవ్స్ వెళ్ళొద్దరా అని చెప్పినావు, ఓకే, దానికి ఆల్టర్నేటివ్ నువ్వు ఇంకేదైనా మాకు చెప్పాలి కదరా అని చెప్పి మీరు అడగచ్చు. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం, నేను మీ కార్తీక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. ప్రజెంట్ నేనైతే మొంబాసాలో ఉన్నా. మొంబాసాలో ఈరోజు మళ్ళీ ఒక బ్యూటిఫుల్ బీచ్కి అయితే వచ్చిన. ఎలా వచ్చినానో ఏం కదా అన్ని ఫస్ట్ ఒక 1 మినిట్ మాడుకొని మళ్ళీ మీకు బీచ్ వ్యూ, కురామా వ్యూ మొత్తం చూపిస్తా. వీడియో అయితే మామూలుగా ఉండదు భయ్యా. సో ప్రజెంట్ మేమైతే బొంబూరిలో స్టే చేస్తున్నాము. బొంబూరిలో స్టే చేసి ఇప్పటికీ 5 డేస్ పైన అయిపోయింది. ఇది నాకు తెలిసి 6th డే ఇది మేము బొంబూరిలో ఉన్నాము. మొంబాసా బొంబూరిలో ఉన్నాము. మొంబాసాలో చాలా ప్లేసెస్ ఉన్నాయి మీరు చూడడానికి. అంటే కన్ఫ్యూజ్ అయిపోతారు, మొంబాసాకి ఎవరన్నా వస్తున్నారంటే వాళ్ళు ఇనిషియల్ కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఎక్కడ స్టే చేయాలా అనేది. సో ఈ వీడియోలో నేను ఎక్కడ స్టే చేయాలో చెప్తాను. వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ఇక్కడ మెయిన్ దియాని బీచ్, న్యాలి బీచ్ అనేసి మెయిన్ 2 బీచెస్. ఇంకా చాలా బీచెస్ ఉన్నాయి. సో మీరు నా న్యాలి బీచ్ ఎవరైతే చూడలేదో నా ప్రీవియస్ వీడియోలో న్యాలి బీచ్ గురించి ఉంది, వెళ్ళి ప్రీవియస్ వీడియోలో చూడండి. న్యాలి బీచ్, న్యాలి బీచ్ అందాలు మొత్తము. ప్రజెంట్ నేనైతే దియాని బీచ్కి అయితే వచ్చినాను. వన్ ఆఫ్ ద టాప్ అట్రాక్షన్ ఇది మొంబాసాలో. వన్ ఆఫ్ ద టాప్ అట్రాక్షన్ ఏంటంటే దియాని బీచ్. ఆ దియాని బీచ్లో వచ్చినాము. అలలు మాత్రం మామూలుగా లేదు. వచ్చి 3 అవర్స్ పైన అవుతుంది. 3 అవర్స్ మొత్తం చిల్ చేసి మొత్తం ఎంజాయ్ చేసి మళ్ళీ వీడియో అయితే షూట్ చేస్తున్నాను నేనైతే. నాకు అంత బాగా నచ్చింది. నాకు మామూలుగా బీచెస్ అంటే నచ్చుతుంది. సో ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు ఈ బీచ్. నేను మంబూరి నుంచి దియాని బీచ్కి మాకైతే ఆల్మోస్ట్ లైక్ 40 to 40 kilometers ఉంది. 40 kilometers నేను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకొని వచ్చినాను. ఫస్ట్ అయితే బొంబూరి నుంచి నేను సెంట్రల్కి మటాటో తీసుకున్నాను. 80 shillings అయితే పడింది. వీళ్ళు 100 shillings అంటే మన దాంతో 60 రూపాయలు, నాకు 80 shillingsే పడింది. సో నాకు 50 రూపాయలు పడింది మన ఛార్జెస్లో. నెక్స్ట్ అక్కడి నుంచి నేను మళ్ళీ ఇంకో చోటుకు వచ్చినాను. అక్కడి నుంచి ఇంకో చోటుకు వచ్చి మళ్ళీ అక్కడి నుంచి మీరు లైఫ్ ఆఫ్ రామ్లో చూస్తారు కదా, ఒక పడవ ఎక్కి క్రాసింగ్ చేస్తారు, చూసినారా? సేమ్ యాస్టీస్ మాకైతే రిపీట్ అయింది. ఇక్కడి నుంచి అవతల బ్రిడ్జ్ క్రాస్ అవ్వాల. బ్రిడ్జ్ క్రాస్ అయ్యానికి బ్రిడ్జ్ సేమ్ కట్టలేదు వీళ్ళు. సో అక్కడ ఏమనంటే పడవల్లాగా ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద పడవలు. అందులో కార్లకు వదిలి ఛార్జెస్ ఉన్నాయి, మిగతా దేనికి ఛార్జెస్ లేదు. సో చాలా బాగుండింది. నాకైతే యాస్టీస్ లైఫ్ ఆఫ్ రామ్ ఉన్నంత ఫీల్ అయితే నాకు యాస్టీస్ వచ్చింది. సో అది దాటుకొని అదైతే ఫ్రీ, మనకి ఎలాంటి కాస్ట్ లేదు. ఎవరైతే బండి వెహికల్స్లో వస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఛార్జ్ చేస్తుంది. వెహికల్స్ ఏం లేదు, ఫుట్టే కాబట్టి నడుచుకుంటూ వచ్చేసిన. ఆ దాటుకున్న తర్వాత మళ్ళీ 30 కిలోమీటర్లు ఉంది. 30 కిలోమీటర్లు మేము మళ్ళీ ఇంకొక మటాటో తీసుకొని మటాటోలో ఫస్ట్ రేట్ అడిగిన నేను. మటాటోలో అడిగితే 100 అన్నాడు. మళ్ళీ అక్కడ లోపలికి కూర్చోగానే వాడు 200 అని చెప్పినాడు. 200 అన్నాడు. లేదనైనా మేము ఆల్రెడీ అడిగే కూర్చున్నాము అంటే మళ్ళీ ఓకే ఓకే అని చెప్పి 100 అయితే తీసుకున్నాడు. 100 shillings తీసుకున్నాడు, మన దాంతో 60 రూపాయలు. సో అదంతా క్రాస్ చేసుకునేసి మళ్ళీ ఇక్కడ దిగిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక 4 కిలోమీటర్ 5 కిలోమీటర్ లోపల ఉంటుంది. అక్కడి నుంచి ఆటోలు అయితే ఉంటుంది, చిన్న చిన్న ఆటోలు మన ఇండియాలో ఉంటాయి కదా, అట్లా మాత్రం ఆటోలు అయితే ఉంటుంది. టుక్ టుక్స్ ఎక్కేసి మళ్ళీ బీచ్ దగ్గర, కరెక్ట్గా బీచ్ దగ్గర దింపేస్తారు. మేము బీచ్ దగ్గరికి అయితే వచ్చేయండి. చాలా ఈజీ ప్రాసెస్. మీరు ఇక బొంబూరిలో ఉంటే, అదే ఇక్కడ మీరు వచ్చి ఫ్యామిలీస్కి ఉండాలి అనుకుంటే మీరు నా వెనకాల చూసుకోవచ్చు. అక్కడంతా ఏమరంటే విల్లాస్ ఉన్నాయి, బీచ్ విల్లాస్ ఉన్నాయి. కొంచెం కాస్ట్ ఎక్కువ కానీ వర్త్ ఉండడం. కొంచెం రేట్ ఎక్కువైనా ఇట్లాంటి చోట్ల ఉండండి, చాలా బాగుంటుంది. వెల్కమ్ టు దియాని బీచ్. బీచ్లో చూడండి వైబ్ చాలా బాగుంది, ఎవ్వరు లేరు, చాలా ఎంప్టీగా ఉంది బీచ్ అయితే. అక్కడక్కడ అక్కడక్కడ చూసుకుంటే చిన్నపిల్లలు ఒకరు ఇద్దరు, ఒకరు ఇద్దరు అట్లా ఉన్నారు. కానీ మీరు చిల్ చేసేకి ది బెస్ట్ స్పాట్ ఏమనంటే ఈ దియాని బీచ్. మామూలుగా లేదు భయ్య, మొత్తం వైట్ సాండ్ బీచ్. మీరు వైట్ సాండ్ బీచ్ అంటే ఏమని అడగచ్చు, కింద శాండ్ చూసినారా మొత్తం వైట్ కలర్లో ఉంటుంది. నడిచేదానికి కూడా ఘోరమైన ఫీలింగ్ ఉంటుంది, భలే ఉంటుంది అసలుకి. ఈ బీచ్ వైబు ఇవంతా నాకు చాలా అంటే చాలా ఇష్టం బీచెస్లో ఉండడానికి. చూసినారా ఇక్కడే ఇక్కడే ఏమరా అంటే తెల్లోళ్ళు కూడా వచ్చి ఇక్కడే ఉంటారు. యువతల పక్క మీకు విల్లాస్ అయితే ఏవైతే కనిపిస్తున్నాయో అక్కడే తెల్లోళ్ళు మొత్తం వచ్చి ఉంటారు. ఈ తెల్లోళ్ళు మోస్ట్లీ బీచెస్లో ఉండడానికే ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు ఫుల్గా చిందు చిల్లు చిందు చిల్లు ఈ కాన్సెప్ట్లతోనే బతుకుతారు వాళ్ళు మోస్ట్లీ. ఎందుకంటే నేను చాలా నా లైఫ్లో చాలా టైము తెల్లలతో స్పెండ్ చేసినా కాబట్టి నాకు కొంచెం బాగానే తెలుసు. మందు తాగాల, బీచ్లో పోయి దుంకాల, చిల్ చేయాల, మళ్ళీ మందు తాగాల, మళ్ళీ బీచ్లో పోయి దుంకాల, చిల్ చేయాల. వీళ్ళకి ఎప్పుడు ఇదే ధ్యాస ఉంటుంది. ఆ న్యాలి బీచు అదొక అది తేడా తేడా బీచ్. ఏమనంటే నీట్ ఆటలు ఉంటుంది, ఇది అవేమీ కాదు.
మీకు మళ్ళీ ఈ బీచ్కి ఇంత దూరం రావడానికి కారణం ఏమనంటే మీకు ఈ బీచ్ చూపిద్దామని చెప్పేసి. నా వెనకాలైతే చూసుకోవచ్చు బీచ్ మాత్రం మామూలుగా లేదు భయ, చాలా బాగుంది బీచ్ ఎందుకు పదే పదే 2 సార్లు 3 సార్లు చెప్తున్నావరా అని చెప్పి అనుకోవచ్చు మీరు. ఏయ్ 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 ఇంతసేపే కదమ్మా ఆడుకున్నాం, మళ్ళీ రాకండి. అలలు ఫుల్ ఎత్తి ఎత్తి కొడతా ఉంది అలలు, చాలా బాగుంది బీచ్ని చూడడానికి. ఇందాకే ఒంటిలన్నీగా నడుచుకుంటా వెళ్ళినాయి బీచ్లో, చాలా బాగుంది. ఇప్పుడు ఆ ఒంటిలు ఆడికి వెళ్ళిపోయినాయి, అటుపక్కైనా వెళ్ళిపోయినట్టున్నాయి. సో బీచ్ వైబ్ అయితే నాకైతే పర్సనల్గా నచ్చింది, ఎందుకంటే నాకు బీచెస్ ఇష్టం కాబట్టి పర్సనల్గా నచ్చింది. ఎవరికి బీచెస్ ఎవరికైనా ఇష్టం ఉంటే కింద కమెంట్లో చెప్పండి నాకు బీచెస్ అంటే ఇష్టం అంటే. నాకు తెలిసి ప్రపంచంలో బీచ్ ప్రతి ఒక్కటికి ఇష్టం, ఎందుకంటే మనం వైజాగ్లో ఉంటాం, వైజాగ్లో మనకు బీచ్ ఉంది. నేను వైజాగ్ ఎప్పుడైనా వెళ్తే ఆ బీచ్లోనే ఉండి పొడుస్తాను 24 గంటలు, ఎందుకంటే నాకు బీచెస్ అంత ఇష్టం కాబట్టి. ఈ బీచ్ వచ్చి మీకు ఇంకో చూపించడానికి ఇంకో రీజన్ అయితే ఉంది. నేను మాల్దీవ్స్కి వెళ్ళకండి అని చెప్పి నా వీడియోలోసారి నేను ప్రమోట్ చేసినాను. సో మాల్దీవ్స్ వెళ్ళొద్దరా అని చెప్పినావు, ఓకే దానికి ఆల్టర్నేటివ్గా నువ్వు ఇంకేదైనా మాకు చెప్పాలి కదా అని చెప్పి మీరు అడగచ్చు. అందుకే ఇలాంటి బీచెస్ వచ్చి నేను అదే పనిగా స్పెషల్గా ముంబాసాకి వచ్చిన రీజనే అది, ఇలాంటి బీచెస్ ఉన్నాయి ఇక్కడ అని చెప్పి మీకు చూపించడానికి. మాల్దీవ్స్కి ఇంకొక బెస్ట్ కంట్రీకి వెళ్తున్నాను, తాంజేనియా కంట్రీ పేరు. ఆ తాంజేనియా జాంజిబర్లో మాల్దీవ్స్కి రెట్టింపు ఉంటుంది, అది కూడా మీకు ఒకటి చూపిస్తాను. మీకు విల్లాస్ కావాలా, బీచ్ విల్లాస్ కావాలా, వాటర్ విల్లాస్ కావాలా, ప్రతి ఒక్కటి తాంజేనియా సిరీస్లో అవన్నీ చెప్తాను మీకు. మళ్ళీ ఇక్కడక్కడ ముంబాసా వర్త్ విజిట్ అని చెప్పి చెప్తున్నాను నేను ఈ వీడియోలో. ముంబాసా వర్త్ విజిట్ మామా, చాలా బాగుంది ముంబాసా. సో ఇంకొక స్పెషల్ అకేషన్ కూడా ఉంది ఈరోజు, నేను ఇంత హ్యాపీగా ఉండడానికి ఇంకో స్పెషల్ మూమెంట్ కూడా ఉంది. ఫస్ట్ టైం మన ఛానల్లో 500K+ క్రాస్ అయింది, నాకైతే చాలా ఆనందంగా ఉంది. మీ లవ్ అండ్ సపోర్ట్ నా మీద ఇలానే ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇది చేరుకోవడానికి నేను చాలా అంటే చాలా కష్టపడిన, ఆల్మోస్ట్ లైక్ 8 మంత్స్ పైన ట్రావెలింగ్ మొత్తం వీడియోస్ అప్లోడ్ చేయడం. నేను ట్రావెలింగ్ చేయడం ఇప్పటికీ 1.5 ఇయర్ అవుతుంది, 1.5 ఇయర్ నుంచి నేను ట్రావెలింగ్ చేస్తున్నాను. వీడియోస్ మాత్రము లాస్ట్ సెప్టెంబర్ నుంచే నేను పోస్ట్ చేస్తున్నాను మీరు చూసుకుంటే నా ఛానల్లో, ఎందుకంటే నేను ఓన్లీ వీడియోస్ కోసమే తిరగట్లేదు. ఫస్ట్ రావాలా, నాకు నచ్చాలా, నేను చిల్ చేయాలా, చిల్ చేసిన తర్వాత నాకు నచ్చితే మళ్ళీ వీడియో తీసి దాన్ని ప్రమోట్ చేస్తాను. నచ్చకపోయింది అనుకో ఇట్లా మళ్ళా తర్వాత వీడియో తీసి నాకు నచ్చలేదని చెప్తా. ఫస్ట్ అయితే నేను ఎక్స్పీరియన్స్ చేసి దాని తర్వాత అయితే మీకు చెప్తాను. సో నన్ను ఇంతలా ఆదరించిన మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్. ఇంకా ఇలానే మీ సపోర్ట్ నాకు ఉండాలి, ఇంకా మరిన్ని మైల్ స్టోన్స్ నేను అచీవ్ చేయాలని చెప్పి కోరుకుంటాను. ఎందుకంటే ఈ అఖండ ఆఫ్రికా యాత్ర మొదలుపెట్టినప్పుడు నాకు చాలా, యాక్చువల్గా చెప్పాలంటే చాలా భయంగానే మొదలుపెట్టిన ఈ అఖండ ఆఫ్రికా యాత్రని. కానీ స్టార్టింగ్లో చాలా భయం ఉండింది నాకు, మళ్ళా నైరోబి కొద్దిగా అలవాటైంది. ముంబాసా వచ్చిన తర్వాత పీపుల్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, చాలా బాగుంది ముంబాసా. సో నెక్స్ట్ వెళ్ళబోయే కంట్రీ ఇంకా యాక్చువల్లీ ఈరోజు నేను వేరే కంట్రీకి వెళ్ళిపోవాలి. ఈ ఓన్లీ దియాని బీచ్ మీకు చూపించాలి, ఇట్లా ఫ్యామిలీస్ ఎవరైనా వస్తే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అన్న ఒకే ఒక రీజన్తో నేను ఈరోజు నేను ఇంకో దేశం వెళ్ళేది మొత్తం క్యాన్సిల్ చేసుకుని దియాని అక్కడి నుంచి నేను 50-60 కిలోమీటర్లు ట్రావెల్ చేసి దియాని బీచ్కి వచ్చి మీకు చూపిస్తున్నాను. సో బీచ్ అయితే చాలా బాగుంది, ఫ్యామిలీస్ ఎవరైనా వచ్చి చిల్ చేయాలా, లేకపోతే సింగిల్స్కి వస్తున్నారు వాళ్ళు ఎవరైనా వచ్చి హ్యాపీగా టైం స్పెండ్ చేసుకోవాలా, పీస్ఫుల్గా ఉండాలా, ఈ వర్క్ స్ట్రెస్ నుంచి కొంచెం రిలీఫ్ కావాలా అనుకున్న వాళ్ళు, లేదా కెన్యాలో లోకల్లో ఉన్న వాళ్ళు కూడా, ముంబాసా పెద్ద దూరంగా ఏం లేదు, కెన్యా నుంచి ఈ బ్లాగ్స్ ఎవరైనా చూస్తున్నారంటే పెద్ద దూరం ఏం లేదు, మీరు కార్ వేసుకొని ఇక్కడికి వచ్చేసి దియాని బీచ్ న్యాలి బీచ్కి అయితే వెళ్ళి ఫుల్ చిల్ చేయాలని చెప్పి కోరుకుంటాను. ఎప్పుడు వర్క్ 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 అని ఉండకండి మామా, ఎంతసేపు వర్క్ అది మెంటల్గా డిస్టర్బ్ అయిపోతుంది, ఎందుకంటే నేను ఆల్రెడీ ఐటీలో ఉన్నా కాబట్టి నాకు తెలుసా మెంటల్ ప్రెషర్ ఎలా ఉంటుందో. అది కామనే, ఇయర్లీ మీకు 1 మంత్ అని మీకోసం మీరు స్పెండ్ చేసుకోండి, ఎప్పుడు ఉండి వర్క్ ఎప్పుడు ఉండేదే, డబ్బులు కోల్ ఎప్పుడు ఉండేదే, ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఉండేదే, కానీ 12 మంత్స్లో అట్లీస్ట్ 1 మంత్ అని మీకోసం మీరు స్పెండ్ చేసుకోకపోతే ఇంకా ఆ జీవితం ఎందుకు చెప్పండి. అట్లీస్ట్ 1 మంత్ లేకపోతే 10 డేస్ లేకపోతే 15 డేస్ అన్నా లోకల్లో కానీ ఏదో ఒక ట్రిప్ అయితే వెళ్ళండి, మంచిగా హ్యాపీగా చిల్ చేసి మళ్ళీ రండి, ఫ్రెష్గా స్టార్ట్ చేయండి. మీ బ్రెయిన్ చాలా వర్క్ అవుతుంది, చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది, ఎందుకంటే నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసిన. నా ఐటీలో ఉన్నప్పుడు నాకు మైండ్ అయినా డిస్టర్బ్ అయిపోయింది అనుకోండి, నేను ఏదో ఒక చోటుకి వెళ్ళిపోతా, గోవాకు అట్ల సైడ్ ఉన్నారు అటు వెళ్ళిపోతా, కూరుకు అట్లా వెళ్ళిపోయి 1 వారం రోజులు చిల్ చేసి మళ్ళీ వచ్చినప్పుడు వర్క్ ఇంకా నేను అవుట్పుట్ ఇంకా డబుల్ ట్రిపుల్ అవుట్పుట్ ఇచ్చిన. అందుకే నాకు అంతంత మంచి ప్యాకేజీలు అంతంత శాలరీలు ఇచ్చిన. నా బెస్ట్ సీక్రెట్ అది మీకు ఈరోజు చెప్పాలనిపించింది, నా బెస్ట్ సీక్రెట్ని కూడా మీకైతే మీతో అయితే షేర్ చేసుకున్నాను. సో ఈ బీచెస్ అయితే బాగుంది,
ఇప్పుడే కురామాని కూడా పైకి ఎగరేసిన కురామా షార్ట్స్ కూడా చూడండి, అద్దరిపోతుంది. కురామా షార్ట్స్ అయితే ఒకసారి లుక్ వేసుకోండి. ఈరోజు బీచ్ అవుట్ఫిట్ చూసుకుంటే ఇదే ఈరోజు మంది. అండ్ ఈ డాలర్ ఏదైతే ఉందో ఇది బాలయ్య బాబు ఇన్స్పిరేషన్తో నేనైతే ఈ డాలర్ కొనుక్కున్నాను. చూడండి, ఈ డాలర్కి ఇన్స్పిరేషన్ అయితే బాలయ్య బాబు. సింహం ఇన్స్పిరేషన్ చూసి డాలర్ కొనుక్కున్నా. డాలర్ ఎలా ఉందో కమెంట్ చేయండి, అండ్ మన అవుట్ఫిట్ కూడా ఎలా ఉందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. బాగుంటే బాగుందని చెప్పండి, బాగాలేకపోతే ఏం బాగాలేదురా అని చెప్పండి. ఎందుకంటే నాకు బీచెస్కి ఇలాంటి అవుట్ఫిట్ నచ్చుతుంది. ఇంకా మన వల్ల కొంతమంది ఉంటారు, వాళ్ళు కొంతమంది ఏమనంటే బీచెస్కి జీన్సెస్ వేసుకునేసి షూస్ వేసుకునేసి బీచెస్కి షూస్ జీన్స్ వేసుకునేసి వస్తారు. నాకు మన థాయిలాండ్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వెళ్తారు కదా, నేను అక్కడ అబ్జర్వ్ చేసింది ఏమనంటది, కానీ అలా అయితే వెళ్ళకండి, అది కొంచెం వియర్డ్గా ఉంటుంది. బీచెస్కి ఏమంటే మీరు జీన్స్ ప్యాంట్స్ షూస్ అవన్నీ వేసుకొని వెళ్ళారంటే, బీచ్కి అని చెప్పేసి కొన్ని అవుట్ఫిట్స్ ఉంటాయి, అలా వెళ్ళేటప్పుడు అలాంటి అవుట్ఫిట్స్ అయితే వేసుకోండి. మోస్ట్లీ మన ఇండియన్స్ని థాయిలాండ్లో అబ్జర్వ్ చేసినప్పుడు ఇదైతే నాకు మీతో చెప్పాలనుకుంటుంది. మిమ్మల్ని డిస్కరేజ్ చేయాలా లేకపోతే మిమ్మల్ని ఏదో అనాలని కాదు, నాకు అనిపించింది. ఎందుకంటే నాకు అవుట్ఫిట్ మోడలింగ్ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నేను డిఫరెంట్ అంతంత బరువులు వేసుకొని మోసేదంతా నేను అందంగా చూపించేదానికి. అండ్ ఇంకొక విషయం ఉంది ఏమరా అంటే, మన వాళ్ళు చెప్తున్నారు నేనేం చేస్తారు భయ్య, నువ్వు కూడా వాళ్ళలో కలిసిపోతావు అంటున్నారు. నేను వాళ్ళలో కలిసిపోవాలని చెప్పే కోరుకుంటున్నాను, నేను వాళ్ళలో కలిసిపోవాలనే కోరుకుంటున్నాను. కలిసిపోతే నన్ను ఏం చేయరని చెప్పి అనుకుంటున్నాను. హ్యాపీగా నన్ను రిసీవ్ చేసుకుంటే నేను ఆనందం. కానీ ఏమని అంటే ఇక్కడ నాకన్నా ఇంకా నల్లోళ్ళు ఉన్నారు, నన్ను కలవనీయట్లేదే, అదే నా బాధ. నాకన్నా ఇంకా నల్లోళ్ళు ఉండి వాళ్ళను చేర్చుకోవట్లేదు, నన్ను చేర్చుకునే నేను హ్యాపీగా ఉండిపోతా వాళ్ళతో. షట్, ఎవరైతే అట్లా కమెంట్ పెట్టినారో వాళ్ళు ఫీల్ అవ్వకండి, సరేనా. నేను సూర్ కలిసి వాళ్ళతో కలిసిపోయానికి ట్రై చేస్తాను. ఇంకా ట్రైబుల్ ఉంటారు కదా, వెళ్ళి ట్రైబుల్లో కలిసిపోయేదానికి, ఆఫ్రికా వాళ్ళతో కలిసిపోయానికి ట్రై చేస్తాను. కలిసిపోయి మీకైతే ఫుల్ ఫన్నీ జనరేట్ చేయడానికి అయితే నా వంతు ప్రయత్నం అయితే నేను చేస్తాను. సో హోప్ మీకు ఇది నచ్చిందని చెప్పి అనుకుంటున్నా. ఈ వీడియో అయితే ఎంతర్టైన్ చేస్తున్నా. ఇట్లు మీ వంటర్ ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మొంబాసా.